హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో మనం విలియం ఊంటు గురించి అదేవిధంగా అబ్రహం మాస్లో ఇచ్చిన హెరార్కి ఆఫ్ నీడ్స్ థీరీ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం విలియం ఊంటు గురించి చూసినట్లయితే స్ట్రక్చరలిజం స్ట్రక్చర్లిజాన్ని మనం తెలుగులో సంరసనాత్మక వాదం అంటాం సంరసనాత్మక వాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే విలియం ఊంట్ అతని అంచర్లు కలిసి సంరసనాత్మక వాదాన్ని ఇవ్వడం జరిగింది సంరచనాత్మక వాదుల యొక్క లక్ష్యం కానీ ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి యొక్క మానసిక నిర్మాణాన్ని వివరించడం లేదా మనిషి యొక్క చేతన అనుభవాల గురించి అధ్యయనం చేయడం సంరచాత్మక వాదుల యొక్క లక్ష్యంగా ఉండడం జరుగుతుంది సంరచనాత్మక వాదాన్ని మనం ఇంగ్లీష్లో స్ట్రక్చర్ ఇజం అనడం జరుగుతుంది ఈ విలియం ఊంటినే మనం ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటాం అదేవిధంగా ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ అనడం జరుగుతుంది ఓపెన్ ఏ ల్యాబొరటరీ లిబ్జింగ్ జర్మనీ డివోటెడ్ ఎక్స్క్లూజివ్లీ టు సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఇతడు జర్మనీలో లిబ్జింగ్ అనే ప్రాంతంలో సైకాలజీకి సంబంధించిన ల్యాబొరేటరీ ప్రయోగశాలను ఓపెన్ చేసి అందులో సైకాలజీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టాడు షో దట్ సైకాలజీ కుడ్ బి ఏ వ్యాలిడ్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్ ఇతడు ఏం నిరూపించాడు అంటే సైకాలజీ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేయగలగా సైన్స్ వంటిది అనేసి విలియం ఊంట్ నిరూపించడం జరిగింది ఈబి టిషనర్ ఏ స్టూడెంట్ అండ్ ఫౌండర్ ఆఫ్ స్ట్రక్చరిజం Thank <laughs> you. ఈబి టిచ్నర్ ఎవరు అంటే విలియం ఊంటి యొక్క స్టూడెంట్ ఇతన్నే మనం స్ట్రక్చలిజాకి ఫౌండర్ అనడం జరుగుతుంది మోడర్న్ సైకాలజీకి ఫౌండర్ విలియం ఊంట్ విలియం ఊంటి యొక్క స్టూడెంట్ ఈబీ టిచ్నర్ ఈబీ టిచ్నర్ని మనం ఫౌండర్ ఆఫ్ స్ట్రక్చలిజం అంటాం ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ వీటి నుండి క్వశ్చన్స్ కూడా వచ్చాయి అందుకే వీటి గురించి క్లియర్గా చెప్పడం జరిగింది ఈ విషయాలు గుర్తుంచుకుంటే వీటి నుండి వచ్చే క్వశ్చన్స్ని ఈజీగా చేయగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి అబ్రహం మాస్లో అబ్రహం మాస్లో ఇచ్చిన థీరీ ఏంటి అంటే హెరార్కీ ఆఫ్ నీడ్స్ ఇతడు ఏం చెప్పడం జరిగిందంటే మనిషి తన అవసరాలు నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అవసరాలు తీర్చుకోవడం కోసం అనేసి అతడు ఒక లెవెల్ నుండి మరొక లెవెల్కి మోటివేట్ అవుతాడు మోటివేట్ అవుతూ తన అవసరాలను పూర్తి చేసుకుంటాడు అనేసి అబ్రహం మాస్లో చెప్పాడు ఇతడు మొత్తం ఐదు లెవెల్స్ని ఇచ్చాడు ఆ లెవెల్స్ ఏంటంటే ఫిజియోలాజికల్ నీడ్స్ నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ నీడ్స్ థర్డ్ వచ్చేసి లవ్ అండ్ బిలాంగింగ్ ఫోర్త్ వచ్చేసి ఎస్టిమ్ ఫిఫ్త్ వచ్చేసి సెల్ఫ్ యాక్యులైజేషన్ ఇక్కడ వరకు చాలా తక్కువ మంది వెళ్తారనేసి చెప్పడం జరిగింది ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఇది మన బేసిక్ లెవెల్ మనం బతకడానికి మనం సర్వైవల్ చేసుకోవడానికి కావాల్సిన నీడ్స్ ఫస్ట్ లెవెల్లోకి రావడం జరుగుతుంది అదే ఫిజియోలా ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే మన శారీరక అవసరాలు మనం బతకడానికి కావాల్సిన అవసరాలన్నమాట ఎయిర్ కానీ వాటర్ కానీ ఫుడ్ షెల్టర్ స్లీప్ క్లాతింగ్ రిప్రొడక్షన్ మనం బ్రతకడానికి కావాల్సిన గాలి నీరు ఆహారం షెల్టర్ స్లీప్ క్లాతింగ్ ఇవన్నీ మన శారీరక అవసరాలు ఫిజియోలాజికల్ నీడ్స్ కిందికి రావడం జరుగుతుంది దీని నుండే ఎక్కువసార్లు మనకు సీటెట్లో క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సేఫ్టీ నీడ్స్ మనకు తినడానికి ఆహారం అనేది ఇప్పుడు ఉంది నెక్స్ట్ మనకు రేపటికి ఉంటుందా ఉండదా అని ఆలోచించుకొని సంపాదించుకునేది మన సేఫ్టీ గురించి ఆలోచించుకునే దాన్ని మనం సెకండ్ లెవెల్లో పెట్టాడు అతడు సేఫ్టీ నీడ్స్ అనడం జరుగుతుంది పర్సనల్ సెక్యూరిటీ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ రిసోర్స్ కానీ హెల్త్ కానీ ప్రాపర్టీ వచ్చేసి సేఫ్టీ అండ్ నీడ్స్లోకి రావడం జరుగుతుంది ఈరోజు మనం ఫాట్ పైన పడుకున్నాం రేపు ఆ ప్లేస్ ఉంటుందో ఉండదో ఈరోజు మనం తిన్నాం రేపు ఉంటుందో ఉండదో ఆలోచనతో మనం సంపాదించుకునేది మనకు పర్సనల్గా సెక్యూరిటీ కోసం మనం దాచుకునే వాటిని మనం సేఫ్టీ నీడ్స్ అంటాం సేఫ్టీ నీడ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత లవ్ అండ్ బిలాంగింగ్ మీకు తినడానికి ఆహారం ఉంది ఉండడానికి ఇల్లు ఉంది పని చేయడానికి ఒక జాబ్ ఉంది ఇప్పుడు మీకు ప్రేమ కావాలి స్నేహితులు కావాలి ఫ్యామిలీ కావాలి అది థర్డ్ లెవెల్ అనమాట లవ్ అండ్ బిలాంగింగ్ కోరుకుంటాం మనకి ఇప్పుడు మన ప్రైమరీ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అయినాయి కాబట్టి లవ్ అనేది కోరుకుంటాడు మనిషి ఫ్రెండ్షిప్ కానీ ఫ్యామిలీ కానీ సెన్స్ ఆఫ్ కనెక్షన్ ఫీల్ అవ్వాలి అంటే మనం కనెక్షన్లో ఉన్న మనకు దగ్గర వాళ్ళు ఉన్నారు అనేసి ఫీల్ అవ్వడం మనకు ఒక ఆకలితో ఉన్న వ్యక్తి లవ్ కానీ ఫ్యామిలీని కానీ కోరుకుంటాడంటే లవ్ని కోరుకుంటాడా తినడానికే తిండి లేదు అతడు దొంగతనం చేసైనా ఆహారాన్ని సంపాదించుకుంటాడు అదే తన ఆలోచనగా ఉంటుంది అంత ఆకలిలో అతనికి లవ్ కావాలనేసి అనిపిస్తుందా అనిపించదు ఒక స్టేజ్ తర్వాత నెస్ట్ వస్తుంది అంతేకాని ఫస్ట్ లెవెల్ పూర్తయిన వెంటనే థర్డ్ లెవెల్కి వెళ్ళడం లేదా ఫోర్త్ లెవెల్కి వెళ్ళడం అంటూ జరగదు ఒక లెవర్ తర్వాత ఇంకో లెవెలే ఒక సీరియల్గా రావడం జరుగుతుందనేసి ఇతడు చెప్పాడు లవ్ అండ్ బిలాంగింగ్ అంటే ప్రేమ అనురాగాల్ని కోరుకోవడం ఫోర్త్ వచ్చేసి ఎస్టిమ్ ఇక్కడ మనం రెస్పెక్ట్ కోరుకుంటాం ఇక్కడ మీకు జాబ్ వచ్చేసింది తినడానికి తిండి ఉంది ఉండడానికి ఇల్లు ఉంది జాబ్ ఉంది ఫ్యామిలీ ఉంది ఇప్పుడు మీరు సమాజంలో ఒక రెస్పెక్ట్ని కోరుకుంటున్నారు అది ఫోర్త్ స్టేజ్ అనమాట రెస్పెక్ట్ కోరుకోవడం సెల్ఫ్ ఎస్టీమ్ కానీ స్టాటస్ కానీ రికగ్నైజేషన్ స్ట్రెంత్ అండ్ ఫ్రీడమ్ సమాజంలో ఒక మనకు స్టేటస్ ఉండాలి రికగ్నేషన్ ఒక గుర్తింపు అనేది ఉండాలి మనకు స్ట్రెంత్ ఉండాలి ఫ్రీడమ్ ఉండాలి మనకు సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి మనం ఇతరులను గౌరవించాలి మనల్ని ఇతరులు గౌరవించాలని కోరుకునే లెవెల్ వచ్చేసి ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ వరకు చాలా తక్కువ మంది వెళ్తారు సెల్ఫ్ యాక్విలైజేషన్ అంటే ఆత్మబుద్ధి ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే మీకు జాబ్ వచ్చింది మీరు టీచర్ అయిపోయారు కానీ మీలో కలెక్టర్ అవ్వాలని లేకపోతే సీఎం అవ్వాలని లోపల ఉంది మనసులో ఉంది మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని అక్కడి వరకు వెళ్ళడం ఆత్మసిద్ధిని పొందడం మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేదాన్ని సెల్ఫ్ యాక్యులైజేషన్ అంటాం దీనికి తక్కువ మంది వెళ్తారనేసి అబ్రహం మాస్లో వివరించడం జరిగింది సో ఆత్మసిద్ధి పొందడం అనేది ఫిఫ్త్ లెవెల్ అనమాట మనకు సీటెట్లో ఎప్పుడైనా త్రీ లెవెల్స్ వరకే క్వశ్చన్ వచ్చింది ఫోర్త్ లెవెల్ నుండి ఫిఫ్త్ లెవెల్ వరకు క్వశ్చన్ అనేది ఎప్పుడు రాలేదు ఎక్కువ శాతం ఫస్ట్ లెవెల్లే క్వశ్చన్స్ రావడం జరిగింది మీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని కానీ ప్రాక్టీస్ సెట్స్ని కానీ చేస్తున్నప్పుడు మీకు ఇది అర్థమవుతుంది సో ఇది అబ్రహం మాస్టర్ యొక్క థియరీ మనిషి యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అతడు మోటివేట్ అవుతూ ఒక లెవెల్ నుండి మరొక లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ ఫిజియోలాజికల్ న్యూస్ అంటే మన శారీరక అవసరాలు మనం బతకడానికి కావాల్సింది తర్వాత మన సేఫ్టీ కోసం సేఫ్టీ ఉన్న తర్వాత మనకు లవ్ అండ్ బిలాంగింగ్ అనేది కావాలి తర్వాత ఎస్టీమ్ సెల్ఫ్ యాక్టివైజేషన్ అనేది ఫిఫ్త్ లెవెల్లోకి రావడం జరుగుతుంది సో వీటన్నిటిని గుర్తుంచుకోండి ఇది ఈ థియరీ గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సీటెడ్ టెట్ ప్రిపేర్ మీ ఫ్రెండ్స్కి టెట్ ప్రిపేర్ వాళ్ళకి టీఈడి బీఈడి చేసే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో